దులహాన పథకాన్ని నిలిపివేయడంతో ఎన్టీఆర్ జిల్లా నందిగామ మైనార్టీలతో కలిసి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద మైనార్టీ నాయకులతో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిరసన తెలిపారు. మైనార్టీల విషయంలో దులహాన పథకాన్ని రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మైనార్టీలను మోసపూరితమైన మాటలతో అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు పెళ్లి కానుకను దులహన పథకం కింద 50,000 రూపాయలు ఉన్న దులహన పథకంలో 100,000 రూపాయలు అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఎందుకు మాట తప్పి దులహన పథకాన్ని రద్దు చేశారని ప్రశ్నించారు. మైనార్టీలకు గత ప్రభుత్వం అందించిన రంజాన్ తోఫా, విదేశీ విద్య, హజ్ యాత్ర సంబంధించి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుందని, మైనార్టీ ఓటు బ్యాంకు కోసం ఎన్నికల ముందు అబద్దాలు ఆడి అధికారంలోకి వచ్చాక ఎందుకు మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈరోజు ఈ మైనార్టీ పట్ల ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో అది పూర్తిగా ఖండిస్తున్నామండి. ఇదే మైనార్టీలకు అండగా ఉంటాము మేము. మైనార్టీకి ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి దుల్హన్ స్కీమ్స్ ఇస్తాము, అదేవిధంగా అనేక స్కీమ్స్ ఇస్తామని చెప్పి వాళ్ళ ఓట్ బ్యాంక్ని క్యాష్ చేసుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పట్లాగే మాయల జగన్మోహన్ రెడ్డి అని మరోసారి నిరూపించుకున్నాడండి. ఏదైతే హామీ ఇచ్చాడు దుల్హన్ స్కీమ్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 100,000 రూపాయలు పెంచుతామని చెప్పి ఆ రోజు పేద ముస్లింలు నమ్మించారండి. ఈరోజు అధికారంలోకి వచ్చాక 3 సంవత్సరాలైనా కూడా దుల్హన్ స్కీమ్ మీద పూర్తిగా విస్మరించి మొన్న దాన్ని పూర్తిగా రద్దు చేయడం పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా 105 జీవో తీసుకొచ్చి పూర్తిగా పక్కన పడేశారండి. ఈ దుల్హన్ స్కీమే కాదు, విదేశీ విద్య కానీ, అదేవిధంగా మైనార్టీస్ విదేశీ విద్య కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేద ముస్లిం కూడా ఆనందంగా పండుగను ఆనందంగా జరుపుకోవాలని చెప్పి రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళండి. ఈరోజు ఆ రంజాన్ తోఫాను కూడా పూర్తిగా పక్కన పడేశారు. అదేవిధంగా ఇమాం మోజాలకి మేము ఇళ్లు కట్టు పెడతామని చెప్పి ఆ రోజు మాయ మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు పూర్తిగా విస్మరించేశారు. ఇదే కాదండి, ఏ హామీని కూడా ఈరోజు ఆయన నెరవేర్చకుండా పూర్తిగా తొంగలోకి తొక్కేశాడు. కాబట్టి మైనార్టీలు అందరూ మేము పూర్తిగా ఖండిస్తున్నాం. తప్పకుండా దుల్హన్ స్కీమ్, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పేద వధువు, ముస్లిం మైనార్టీలకు చెందిన పేద వధువు మరి వారి వివాహ సమయానికి 50,000 రూపాయలు అంటే పోయినసారి పెళ్లి కానుక కంటే ముందుగా వచ్చిందండి దుల్హన్ స్కీమ్. మరి అటువంటి స్కీమ్ ని నిరంతరాయంగా కొనసాగించారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మాయ మాటలు చెప్పి వాళ్ళని నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు మరి మాయ మాటలను చెప్పి ఈరోజు పేదవాళ్ళని, ముఖ్యంగా మైనార్టీలందరినీ కూడా పూర్తిగా నమ్మక ద్రోహం చేశారు. కాబట్టి తప్పకుండా ఈ దుల్హన్ స్కీమ్ ని మళ్ళీ వెంటనే అమలుపరచాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.